ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సు అంజలి రోజుకో మంచి విషయం కార్యక్రమంలో భాగంగా నన్ను ఒక యువకుడు అడిగాడండి అంటే ఆ అబ్బాయి మెసేజ్ పెట్టాడు వారి ఇంట్లో వారు ఇలాగే అన్నిటికీ శాస్త్రం చెప్తూ ఉంటుంది కదండి ఇవాళ ఇది చేయకూడదు ఇది ఇవాళ చేయకూడదు రేపు ఇది చేయాలి ఇలా చేయాలని మరి చేతి గోళ్ళు ఏ రోజుల్లో తీసుకోవచ్చు ఏ రోజుల్లో తీసుకోకూడదు అంటే ఏ వారాల్లో తప్పకుండా నాయన ఇది నీ ద్వారా అందరికీ కూడా తెలియబోతోంది తెలియని వారు చక్కగా తెలుసుకోండి తెలిసిన వారి విషయాన్ని పది మందికి కూడా డంకాపదంగా చెప్పండి మనకి ఏడు వారాలు ఉన్నాయి కదా అందులో ఆదివారం నాడు అందరికీ కూడా ఆదివారం ఉంటే లోకల్లో మొదటి వారం కానీ మనకి కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ రోజు మనకి సెలవుగా అయింది సెలవు కాబట్టి ఆ రోజు తీసేస్తుంటాం వారంలో మొదటి వారం అంటే మనం వృద్ధి చెందటానికి కాబట్టి ఆ వాళ్ళ రోజున ఏదైనా సరే ఇవన్నీ కూడా తుంచుకుంటూ వెళ్తే మనకి ఆదివారం నాడు చేతులు కానీ కాళ్ళవు కానీ గోళ్ళు తీయాలనుకున్నా లేకపోతే ఆ రోజు కొరకాలనుకున్నా కొంతమంది ఏం చేస్తారంటే అండి ఈ సాధనాలతో కాకుండా పళ్ళతోనే తీసేస్తుంటారు ఉంటారు ఇలా ఏమన్నా చేస్తే ఏమవుతుందంటే పళ్ళతో తీస్తే ఏంటంటే కోరి దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకుని అవుతుంది లేదా ఏదైనా సాధనాలతో చేయించుకుంటే ఏమవుతుందంటే ఆదివారం కదా అని చెప్పి రిలాక్స్గా ఏదో చోట ఆ యొక్క క్షవరశాలకో సెలూన్కో బార్బర్లకో లేకపోతే ఎక్కడికి వెళ్ళి అక్కడ చేయించుకున్నా కూడా ఏమవుతుందంటే వారికి ఆయుష్ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది ఇది ఆదివారం నాడు చేస్తే సోమవారం నాడు శుభ సోమవారం నాడు చేసుకుంటే వారికి అంతవరకు ఉన్నటువంటి ఏవైనా సరే రుగ్మతలు ఉన్నా ఆ రోజు చేసుకుంటే ఏంటంటే ముఖ కూడా పెరుగుతుంది సోమవారం నాడు గనక యొక్క కాలుగోళ్ళు కానీ గోళ్ళు కానీ ఇవన్నీ తీసుకోవటం వల్ల ముఖ పెరుగుతుంది పెరుగుతుందంటే ఫేస్ వాల్యూ పెరుగుతుంది అదే మంగళవారం నాడు కనుక చేసుకున్నట్లయితే మీరు మీ ఇంట జ్యేష్ట లక్ష్మిని స్థిరంగా ఉంచుకున్నట్టుగా అవుతుంది ఆ రోజు కొరికినా సరే లేదా ఇచ్చేసినా సరే అది కాక లేనిపోని మీ మీద పట్టడం అది కాక మీకు ఉన్నటువంటి మనశ్శాంతి కరువైపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతాయి కాబట్టి మంగళవారం నాడు చేయకూడదు ఇక బుధవారం శ్రేయోదాయకం ఆ రోజు చక్కగా బుధవారం చేస్తే లక్ష్మీప్రదాయకంగా అలాగే మీరు చేసే పనుల్లో ఆటంకాలు కూడా ఉండవు కాబట్టి బుధవారం నాడు కాలిగోళ్ళు కానీ చేతిగోళ్ళు కానీ తీసుకోవచ్చు ఆ రోజు తీసుకోవటం వల్ల కూడా వచ్చే ప్రయోజనం ఏంటంటే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి ఒత్తిళ్ళు ఆటంకాలు తిరిగిపోతాయి కాబట్టి బుధవారం నాడు చేసుకోవచ్చు తదుపరి గురువారం ఈ గురువారం నాడు కూడా కాలిగోళ్ళు కానీ చేతిగోళ్ళు కానీ తీసుకోవచ్చు ఈ గురువారం నాడు చేసుకుంటే కూడా వారికి ఏ పని అనుకుంటే ఆ పని ముందు తలపెట్టిన వెంటనే పూర్తవుతూ ఉంటుంది అదే కాకుండా వారికి సంతాన వృద్ధి కూడా చెందుతుంది గురువారం నాడు కనుక చేసుకున్నట్లయితే లేదా చేతి గోళ్ళు కానీ తీసుకున్నట్లయితే వారికి శుక్రవారం చేసుకుంటే అమ్మా లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చిన చాలా ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పినట్టుగా అవుతుంది అదే కాకుండా భార్యాభర్తల మధ్య పురపత్సాలు పెరిగిపోతుంటాయి కాబట్టి శుక్రవారం నాడు కూడా తీసుకోకూడదు ఇక శనివారం నాడు శనివారం నాడు కాలిగోళ్ళు కానీ అలాగే చేతి గోళ్ళు కానీ తీసుకునవచ్చు ఇలా తీసుకున్న వారికి అన్యోన్య దాంపత్యం పెరగటమే కాకుండా వారికి ధనధాన్య సంపదలన్నీ కూడా స్థిరంగా నిలవు ఉంటాయి ఇంట్లో ఇలా ఏడు వారాల్లో కూడా ఆదివారం ఒకటి మంగళవారం ఒకటి శుక్రవారం ఒకటి ఈ మూడు వారాలు గోళ్ళు కానీ గోళ్ళు కానీ తీయకూడదు తీసుకుంటే వచ్చే అనర్ధాలు అరిష్టాలు మనం కోరి తెచ్చుకునేవి ఉన్నాయో చెప్పాను కాబట్టి మిగతా రోజుల్లో చేసుకుంటే వచ్చే లాభాలు కూడా చెప్పాను కాబట్టి చక్కగా దీన్ని పాటించండి అలాగే ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు పొందండి ఇలా మీకేమైనా సరే సందేహాలు ఉంటే కింద కమెంట్ రూపంలో పెట్టండి లేదా కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది దానికి మీరు వాట్సాప్ కూడా ఉన్నది వాట్సాప్ పైన చేయొచ్చు మీరు వ్యక్తిగతంగా నాతో ఏమైనా మాట్లాడాలంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ కూడా ఉన్నది దాంట్లో అయినా సరే మీరు నాతో మాట్లాడచ్చు లేదా మా ఫేస్బుక్ పేజీలో అయినా సరే నా కమెంట్ రూపంలో పెడితే నేను మీతో నేరుగా సంభాషిస్తాను లేదా కొన్ని వీడియో రూపంలో అయితే వీడియో రూపంలో చెప్తాను శుభమస్తు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక